క్రైస్తలోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక ప్రా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దాసునికిని యజమానుకిని మధ్య ఉన్న అనుబంధం చాలా చోట్ల మనకు కనిపిస్తుంది ఒకే దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడని ఇంకా యజమానుడు దాసుని రీతిగా చూడాలి లేక యజమానుడే దాసుని ఎలా నడిపించాలి ఇవన్నీ చాలా చోట్ల మనం గమనిస్తాము దాసునికి కావలసిన హితబోధ దాసునికి యజమానునికి ఉండవలసిన హెచ్చరికలు యజమానునికిని పరిశుద్ధ గ్రంథంలో మనకు లభ్యమవుతాయి అసలు ఒక వ్యక్తికి సమసమాజంలో కావలసిన ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనకు లభ్యమవుతాయండి అది మన ధన్యతగా మనం భావించాలి ఈ రోజున పరిశుద్ధులైన పేతురు ఆయన తన పత్రికలో వ్రాసిన దాసులను కూర్చున్న మాట ఒక మాట మనం చదువుకుందాము రెండవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వినండి తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము ఒక తప్పు జరిగింది ఆ విషయంలో మీరు దెబ్బలు తిన్న ఎడల మీకు ఘనమేంటి తప్పు చేశారు కనుక మీకు ఆ పనిష్మెంట్ అయితే మరొక మాట ఏంటంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంతేకాదండి ఇందుకు మీరు పిలువబడితేరి అంటూ ఇక్కడ ఒక దాసునికి కలిగిన అనుభవాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు అంటే ఒక దాసుడైన వాడు ఎలా దేవునికి హితముగా నడవాలి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఎలా పొందుకోవాలి ఎలాంటి సందర్భంలో ప్రతిఫలం కలుగుతుంది అనేది ఇక్కడ పేతుడు చాలా చక్కగా వ్రాస్తాడు మీకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రెచ్చగొట్టే మాటలు కానీ లేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే మాటలు కానీ ఎక్కడ మనకు కనిపించు విధేయత కనపరచవలసిన చోట విధేయత కనపరచడం ఒదిగి ఉండవలసిన సమయంలో ఒదిగి ఉండడం పెదవి విప్పవలసిన సమయంలో వినయ విధేయతలతో పెదవి విప్పడం ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం నేర్పే ఒక చక్కటి ఆశీర్వాదకరమైన బాట అండి పరిశుద్ధ గ్రంథంలోని మాటలండి ఇక్కడ ఒక దాసుడు నీవు ఒకవేళ మేలు చేసి బాధపడుతున్నప్పుడు నీవు మేలే చేసావు నీ వలన కీడేమి కలగలేదు అయినప్పటికీ నీకు మేలు చేసిన నీకు కీడు జరుగుతుంది బాధ కలుగుతుంది అన్నప్పుడు మీరు సహించాలి అది దేవునికి హితమగును ఎందుకు హితమగును అంటే రహస్య ముందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు గనుక మీరు సహించాలి అని చక్కటి హితోపదేశం ఇంకా ఆయన దాన్ని వివరణ ఇస్తూ ఇంకో చక్కటి మాట కూడా ఏం చెప్తాడంటే ఇందుకోరకే మీరు పిలువబడిన వారని మీరు మర్చిపోవద్దు ఒకవేళ మీ ఎదుట ఉన్న వాళ్ళకి మీలా జరగకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు సహించే వాళ్ళు కాదు వాళ్ళు భరించే వాళ్ళు కాదు వాళ్ళు ఎదురు తిరుగుతారు ఎదురు మాట్లాడుతారు న్యాయ పోరాటాలు చేస్తారు కానీ మనం అలా కాదు మనము మేలు చేసి బాధను అనుభవించిన ఎడల మీరు కాస్త సహించండి అంటూ మరొక మాట కూడా ఏమంటాడంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను చూసారండి మన ప్రభు ఆయన మనకు మాదిరి ఆయన ఎప్పుడు ఎక్కడ ఎదిరించినట్లుగా కానీ పోకిరి చేస్తలు చేసినట్లుగా కానీ తండ్రి తనకు నియమించిన అడుగు జాడలని మీరినట్లుగా కానీ ఎక్కడ కూడా కనిపించనే కనిపించదండి ఆయన సర్వాధికారి అయిన ప్రభువై ఉండి ఉండినప్పటికీ కూడా అధికారుల ఎదుట ఆయన మౌనంగా నిలబడ్డాడు అధికారుల ఎదుట వినయమును ప్రదర్శించాడు అంత మాత్రమే కాదు మీ పైన నియమించబడిన అధికారులకు లోబడి ఉండమని చెప్పాడు అదే మాటలు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల నోట మనం వింటామండి మీరు తీతు పత్రికలో పరిశుద్ధుల పౌలు రాసిన మాటలు కూడా మీరు చదువుతారండి రెండవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు మనం గమనించినప్పుడు దాసులైన వారు అన్ని విషయముల ఎందు మన రక్షకుడ దేవుని ఉపదేశమును అంగీకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల ఎందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరింపు చూసారని చూసారండి వారికి ఎదురు మాట మాట్లాడక నమ్మకము కలిగిన వారై అన్ని విషయముల ఎందు వారిని సంతోషపరచవలనని మన వాళ్ళకి హెచ్చరిక చేయి ఎందుకంటే మనలో ఏనాడైతే ఆ అవిధేయత ప్రారంభం అవుతుందో ప్రిల్ల ఒక మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు అవిధేయత ఉన్న చోట సకల దుర్గుణాలు నివ నివసిస్తాయేటండి ఇక మరలా మనమేమి పరీక్ష చేసి పరిశీలన చేయవలసిన అవసరం లేదు ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ సకల దుర్గుణాలు నివసిస్తాయని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదండి అందుకే ఇక్కడ తీర్పు పత్రికలో పరశుద్ధ పౌరులు చెప్తాడు ఆ అధికారులైన వారిని నాయకులైన వారిని మన పైన ఉంచబడిన ఆ ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నవారిని అన్ని విషయాలలో సంతోషపరచుచు మంచి నమ్మకము కలిగిన వారై యథార్థత కలిగిన వారై ఆ కార్యములను ఆ యథార్థమైన జీవితాన్ని ప్రత్యక్షపరచువారై ఉండాలని హెచ్చరించాలట నిజమే ఈరోజున మనము దైవ దీవెన పొందుకోవాలండి దైవ ఆశీర్వాదం పొందుకోవాలండి ఎలా దేవుని దీవెన కలుగుతుంది ఎలా మనకు దేవుని ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి నా కుమారుడ ఇదిగో నీకు బహుమానం అని ఆయన ఏమి ఇవ్వడు మన నమ్మకాన్ని బట్టి మన యథార్థతను బట్టి మనలో ఉన్న విధేయతను బట్టి మనపై ఉంచబడిన అధికారుల ఏడల మనకు దయ కలిగిన జాలి కలిగిన మనసుని వారికి కలిగిస్తాడండి మీరు ఏసపు చరిత్ర చాలాసార్లు చదువుకుంటుంటారు ఏసపు వెళ్ళిన ప్రతి చోట ఏసపును చూచిన వాళ్ళకి దయగల మనసు కలిగిందట జాలి కలిగిందట కటాక్షం కలిగిందట కనికి కలిగిందట ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నాడు యూసెప్ ఆ ఇల్లంతటిని యూసఫ్ చేతికి అప్పగించినప్పుడు ఆ ఇల్లంతటిలో అంత నమ్మకంగా ఉన్నాడు అంత యథార్థంగా ఉన్నాడు తమ యజమానులను అంతగా సంతోషపరచువాడై ఉన్నాడండి ఆ సంతోషపరిచే యథార్థమైన జీవితం యూసెఫ్ తల మీదకి ఆశీర్వాదకరంగా ఆశీర్వాదంగా దిగివచ్చింది దేవుడు కూడా యోసేపు చేత ఉన్న ప్రతి పనిని ఆ ఇంట సఫలం చేస్తూ వచ్చాడు మరి రోజున మనం చేస్తున్న పనిని మనం నిలిచిన ప్రాంతం మనం చేస్తున్న ప్రతిదానిలో కూడా మన పై వారికి మనం నమ్మకస్తులమై యథార్థమైన ప్రవర్తన గలవారమై వారిని సంతోషపరిచే ఓ చక్కటి సాక్షపు జీవితాన్ని మనం కలిగి ఉండాలని సత్యవాక్యం సెలవిస్తుందండి ఒకవేళ ఆ పై ఉన్నవారు అనే చోట తల్లిదండ్రులే అయి ఉండొచ్చు నీకంటే పెద్దవాళ్ళైన అనదమ్ములే అయి ఉండొచ్చు లేక నాయకులే అయి ఉండవచ్చు ఎవరైనప్పటికీ నీకు కూడా నీకంటే ఉన్నత స్థానంలో వారిని సంతోషపరచు ఉన్నతమైన మంచి సాక్ష్యపు జీవితాన్ని మనం కాపాడుకోనవలసిన అవసరం ఉంది ఇది మార్గమే ఇలాంటి త్రోవలోనే మనం దైవ దీవెనలు పొందుకోగలుగుతాము దైవ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామనే విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోనే మర్చిపోకూడదండి మీకు ఇంకా ఒక మాట విష పత్రికలో పరిశుద్ధులైన పౌలు చక్కగా మరొక మాట చెప్తాడండి అది ఆరవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వాక్యాలు మనం చదివినప్పుడు దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే ఇక్కడ క్రీస్తుని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే యథార్థమైన హృదయము గలవాడై భయముతోను వణుకుతోను అంటే యేసుక్రీస్తు భయముతో వణుకుతో ఆయన మరి యథార్థత గలవాడై తమ ఎదుట ఉన్న అధికారులకు ఆయన విలువనిచ్చాడా అనంటే వాస్తవం అండి వాస్తవం ఇక్కడ పరిశుద్ధు పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి ఒకసారి శిష్యులొచ్చి యేసు ప్రభుత్వం చెప్పారయ్యా పన్ను కట్టమంటున్నారు ఏం చేయమంటారు అని అడిగి అన్న అని అడిగారండి అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఎవడరా మనల్ని అడిగేది పన్ను ఎందు ఎంత దమ్ముందరో వాళ్ళకి పిల్లలు లోపలికి వాళ్ళని ఎవరితో మాట్లాడుతున్నారా మీరు సర్వాధికారి ఇక్కడ సర్వాంతర్వామి నేను సర్వాధికారం నాకు ఇవ్వబడింది మీరెవడరా నన్ను పన్ను అడగడానికి అసలు మీరు కడుతున్నారంటారు పన్ను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా లెక్కలన్నీ అడిగడండి అడగలేదు చాలా సున్నితంగా ప్రభు సమాధానం చెప్పాడు పన్ను కట్టాలి ఓకే కడదాం అధికారులకు లోపడాలి కదా వాళ్ళ నియమ నిబంధనలకు మనం కట్టుబడి ఉండాలి కదా పన్ను కట్టమంటున్నారా కడదాం అలాగే కడదాం మనం కష్టపడాలి మన ప్రయాసం ఏదైనా వాళ్ళకి లోబడి ఉండాలి వెళ్ళి గాలం తీసుకుని వెళ్ళి చేప పట్టు గాలం వేయి ఒక చేప పడుతుంది ఆ చేప నోట్లో సక్యాలు ఉంటుంది తీసుకుని వచ్చి కట్టేయి అంతేగాని వాళ్ళని ఎదురానకూడదు మనం మనం ఒక క్రమానికి లోబడి ఉండాలి మనం ఒక యజమానునికి లేక ఒక అజమాయిషికి మనం లోబడి ఉండాలి కానీ మనం అలా ఎదురు మాట్లాడకూడదు అని చక్కటి ఆయన ఒక విధేయతని అక్కడ నేర్పించాడండి ప్రియమైన దేవుని వెళ్ళాలి అందుకే పరసుద్ధులైన పౌలు అంటాడు క్రీస్తున్న కువలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక ఎంత మంచి మాట చూడండి మనుషులను సంతోషపరచువారు చేయునట్లు కంటికి కనబడుటకు మాత్రమే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి వారి మాటలు ఏదో పెదవులతో మాట్లాడిన మాటలు కాదు అంతరంగములో నుంచి అనుభవపూర్వకంగా వచ్చిన ఉపదేశానుసారమైన మాటలండి ఇవి ఎంత చక్కగా హితోపదేశం చేస్తున్నాడో చూడండి మీరు ఏదో చేయాలి గనుక ఆ పెద్దల దగ్గర మన్నన పంపాలి కనుక యజమానులైన వారి దగ్గర మెప్పు పంపాలి కనుక ఏదో మనుషులు చూసేటట్లు మనుషులు చూసేటప్పుడు అలా చేస్తున్నట్లుగా మనుషులను సంతోషపరచడానికి చేసినట్లుగా కాకుండా ప్రభువునకు చేసినట్లుగా ఎంత గొప్ప మాట చూడండి ప్రభువునకు చేసినట్లుగా ఇష్టపూర్వకంగా సేవ చేయండి ఇష్టపూర్వకంగా కార్యం చేయండి మనం ఏం చేస్తామంటే మనపై ఉన్న వాళ్ళని మెప్పించాలని ప్రయాస లేక అభిష్టం ఉంటుంది ఆ అభిష్టంలోనే అది దేవునికి ఇష్టకరమైనదిగా ఉండదండి ఒక యథార్థమైన హృదయం ఒక మంచి మనసాక్షి ఒక మంచి మనస్సు కలిగిన వారమ్మాయి దేవునికి చేసినట్లుగా ప్రభువు నన్ను చూస్తున్నాడు ప్రభు నన్ను మెచ్చాలి నచ్చాలి ఆయన నాకు ప్రతిఫలం ఇవ్వాలి నాపై ఉన్న యజమానులకు నాపై ఉన్న అధికారులకు నా మీద కనికరం కలిగేటట్లు దేవుడు దయచూపాలి అనే మంచి విశాలమైన హృదయంతో ప్రభువునకు చేసినట్లుగా మనం చేయాలంట ఆనాడు మనకు కలిగే దీవెన ప్రియ దేవుని బిడ్డలారా అంత ఇంత కాదండి అది అవధులు లేనట్లుగా హద్దులు లేనట్లుగా సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం మన మీదకి వస్తుంది ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయి అని మనం చదువుతామండి ఈ నమ్మకాన్ని మనం కాపాడుకుంటే ఈ విధేయతను మనం కలిగిన వారం అయితే ఈ వినయ విధేయతలతో మనం ముందుకి వెళ్ళిన వారమే అయితే అది ఎలా ఉంటుంది అని అంటే శ్రేష్టమైన దీవెనలకు మనల్ని తీసుకుని వెళ్ళి గొప్ప ఘనతకి మనల్ని పాత్రలుగా చేస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు గనుక మనపై నియమించబడిన అధికారులకు మనం లోబడి లోబడుట వలన కలిగే దీవెనలను మనం పొందుకోవాలి పిల్లలైతే మీపై ఉన్న తల్లిదండ్రులకు పెద్దలైన వారికి నీకంటే పైనన్న అనదములైన వారికి అకచ్చళ్ళులైన వారికి లేక మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులలో మీపై ఉన్న అధికారులకు లోబడి భయపడి భయముతో వణుకుతో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభునకు వలె మనం అన్ని విషయములలో మనపై ఉన్న వారిని సంతోషపరచుటకు కావలసిన కృపని మనం ప్రభు దగ్గర పొందుకోవాలి ఆయన మూలముగా కలిగే దీవెనలకు మనం పాత్రలము కావాలి అలాంటి కృపం దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె తరలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడీవాధిపతి అయిన ప్రభు మీకు వందనాలు నాయన దాసులమైన మేము యజమానులకు మాపై నియమించబడిన పెద్దలకు ఎలా మేము లోబడి ఉండాలనో లోబడుట వలన కలిగే ఆశీర్వాదం ఏంటో యథార్థత కలిగి భయముతో వణకుతో నాయన మీకు చేసినట్లుగా మేము చేసే ఈ పరిచర్యలలో ఎలాంటి దీవెన దాచబడి ఉందో గ్రహించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన మనుషులను సంతోషపరచుటకు మనుషులు చూ చూడాలి అని మాత్రమే కాకుండా మీరు చూస్తున్నారన్నటువంటి మంచి మనసుతో మీ యొద్ద మేము నేను బహుమానమును పొందుకునే ఆ నూతనమైనటువంటి అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లోకంలో మేము మీకు సాక్షులమై పత్రికలమై మిమ్మల్ని కనుపరిచే సాధనాలమై మేము నివసించుటకు మీరు మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆ మేన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె